ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు తెలియచేస్తున్నాను. దీవెన టీవీ పరిచర్య ద్వారా మెస్సియా మాటలు అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటకై స్తోత్రాలు, స్తుతులు, వందనములు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మీరు మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలని సరిచేసి మా హృదయంలో ఉన్నదంతా కూడా, భారానంతా కూడా తొలగించి మమ్ములను మీ ప్రేమతో నింపుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీరందరూ సంతోషంగా ఉన్నారా? మీ హృదయంలో ఆనందం ఉందా లేదా దుఃఖం ఉందా? ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా, దగాపడ్డారా? అయితే మీకోసమే ఈ సందేశం. ఈ రోజుల్లో చాలామంది మేము మోసపోయాము అని చెప్తూ ఉన్నారు. ఒక యువతి, ఆ యువకుడు నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, నా శరీరాన్ని అర్పించాను అని అంటోంది. మరొక యువకుడు, ఆ యువతిని నేను ప్రేమించాను, అయితే ఆ అమ్మాయి నా భవిష్యత్తుని సర్వనాశనం చేసింది అని చెప్తుంటే, మరోపక్క నా భార్య నన్ను మోసం చేసింది, తీసుకొస్తానన్న కట్నం ఇంకా తీసుకురాలేదు అని చెప్తుంటే, మరోపక్క భార్య అంటోంది, నా భర్త నన్ను మోసం చేశాడు, ప్రతిరోజు నన్ను హింసిస్తున్నాడు, బాధిస్తున్నాడు. మరొకతను చెప్తున్నాడు, స్నేహితుడని నమ్మి వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నాను, ఆర్థికంగా నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్తుంటే, తల్లిదండ్రులు ఈ విధంగా తమ పిల్లల గురించి చెప్తున్నారు. వాళ్ళని కన్ని పెంచి పోషించి పెద్ద చేస్తే వాళ్ళు ఈ రోజున వృద్ధాప్యంలో మమ్మల్ని చూడకుండా మమ్మలను నిరాదరణకు గురి చేసి వదిలేశారు, నా పిల్లలే మమ్మల్ని మోసం చేశారు అని చెప్పేవాళ్ళు ఉంటూ ఉన్నారు. ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరో వచ్చి మనల్ని మోసం చేయడం కాదు, బైబిల్ ప్రకారంగా మనకు మనమే మోసపోతూ ఉన్నాము. వాక్యంలో గనక మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథం 17:9 ఈ విధంగా రాయబడి ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? మన హృదయము బహు మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరో వచ్చి మనల్ని మోసం చేయడం కాదు, మన హృదయమే మనలను మోసం చేస్తుంది. ఏ విధంగా అని ఆలోచన చేస్తే, మనము మంచివాళ్ళము అనుకుంటున్నాము, మనము నీతిమంతులము అనుకుంటున్నాము, మనం ఎవరికీ అన్యాయం చేయలేదు అని అనుకుంటున్నాము, మనం ఎవరిని కూడా మోసం చేయలేదు అని అనుకుంటున్నాము. అలా అనుకోవడమే మనల్ని మనం మోసగించుకోవడం. మరొక భాషలో చెప్పాలంటే, మనం ఆత్మద్రోహం చేసుకుంటున్నాము అని గ్రహించగాలి. మన హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, ఘోరమైన వ్యాధి గలది. వ్యాధి ఎప్పుడు వస్తుంది? ఏదైనా సరే చెడు పదార్థాలు తీసుకున్నప్పుడు, చెడు వాతావరణానికి వెళ్ళినప్పుడు, అశుభ్రంగా ఉంటే మనకి వ్యాధి అనేది సంక్రమిస్తూ ఉంటుంది. మన హృదయంలో వ్యాధి ఎలా వచ్చింది? వచ్చినటువంటి వ్యాధి ఏ విధంగా ఘోరంగా మారిపోయింది అని మనం గమనించినట్లయితే, గలతీయులు రాసిన పత్రిక 5:19 ఈ విధంగా రాయబడి ఉంది,
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటన్నిటితో కూడా ఈ శరీర కార్యాలు 15 వీటన్నిటితో కూడా మన హృదయము పూర్తిగా నింపబడి అది వ్యాధి కలదిగా తయారైంది. మొట్టమొదట ఒక శరీర కార్యం, ఉదాహరణకి ద్వేషం మన హృదయంలో ప్రవేశించింది, తర్వాత కక్ష వచ్చింది, తర్వాత అసూయ వచ్చింది, తర్వాత విమతములు వచ్చాయి, తర్వాత భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ విధంగా 15 శరీర కార్యాలు మన హృదయంలోకి వచ్చేసి మన హృదయం ఎలా తయారయ్యిందంటే ఘోరమైన వ్యాధి కలదిగా తయారయ్యింది, పూర్తిగా పాడైపోయింది, చెడిపోయింది, దేనికి పనికి రాకుండా ఉంది. అయితే దీన్ని ఎలాగా బాగు చేయాలి? ఈ మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఈ హృదయాన్ని ఎలాగా బాగు చేయాలి? దీనిని గ్రహింపగలవారు ఎవరు? ఎవరైతే దీన్ని గ్రహిస్తారో, ఎవరైతే దీన్ని బాగు చేస్తారో వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి. ఈ హృదయాన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ హృదయాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి ఈ మోసకరమైనటువంటి ఘోరమైనటువంటి వ్యాధికరమైనటువంటి ఈ హృదయాన్ని ఆయనకు ఇవ్వాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, నీ నుంచి నా నుంచి కూడా. నీ కానుకలు కాదు, నీ తెలివితేటలు కాదు, నీ జ్ఞానం కాదు, కానీ నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. దేవా, నా హృదయం పాడైపోయింది, చెడిపోయింది ప్రభువా, ఎలాగో? దేవుడు అంటున్నాడు, అదే నాకు కావాలి, అదే అదే. గుండె చెదిరిన వారిని బాగు చేయగల దేవుడు ఆయన, విరిగి నలిగిన హృదయమును ఆయన బాగు చేసేవాడు. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైనటువంటి బలి, విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసేవాడు కానే కాదు. ఆయనకు కావలసింది నీ హృదయము. ప్రియమైన దేవుని పిల్లలారా, మన హృదయము అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నానంటే దానికి కారణం నా హృదయములో దేవుని మాటలు ఉన్నాయి కాబట్టి వాటిని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. నా హృదయము సరిగ్గా ఉంటే నా మాటలు కూడా సరిగ్గా ఉంటాయి. నా హృదయము సరిగ్గా ఉంటే నా ఆలోచనలు, తలంపులు సరిగ్గా ఉంటాయి. నా హృదయం సరిగ్గా ఉందంటే నా క్రియలు కూడా బాగుంటాయి. నా హృదయం కనుక చెడిపోయిందంటే మొత్తం అన్నీ కూడా పాడైపోతాయి, సర్వనాశనం అయిపోతాయి. కారణం అన్నిటికంటే ముఖ్యమైనది హృదయము. హృదయం సరిగ్గా ఉందంటే అన్నీ బాగుంటాయి, గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఏం చెప్తోంది మనం చూద్దాం. సామెతల గ్రంథం 4:23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయము నుండి జీవధారలు బయలువెళ్ళను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి ఈ హృదయమును, ఈ మోసకరమైనటువంటి హృదయమును భద్రముగా కాపాడుకొనుము. భద్రముగా, బంగారాన్ని భద్రంగా దాస్తున్నావు, వెండిని భద్రంగా దాస్తున్నావు, డబ్బుని బ్యాంకుల్లో దాస్తున్నావు, నీ ఎల్ఐసి కాగితాలు, ల్యాండ్ రికార్డ్స్, ఆస్తులేక డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా దాస్తూ
ఒకవేళ అవి పోతాయేమో అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా వాటిని నువ్వు ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నావే. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి నీ హృదయాన్ని ఎక్కడ పెడుతున్నావు? నీ హృదయం ఎక్కడ ఉంది? అమ్మాయిని అడిగితే అబ్బాయి దగ్గర ఉంది అంటుంది, అబ్బాయిని అడిగితే అమ్మాయి దగ్గర ఉంది అంటాడు, మరొకడు ఉద్యోగంలో ఉందంటాడు, మరొకడు వ్యాపారంలో ఉందంటాడు, మరొకడు డబ్బులో ఉందంటాడు, మరొకడు పదవిలో ఉందంటాడు. ఈ సమయంలో నీ హృదయము ఎక్కడ ఉంది? డబ్బులో ఉంటే భద్రత లేదు, అమ్మాయిలో ఉంటే భద్రత లేదు, అబ్బాయిలో ఉంటే భద్రత లేదు, సినిమాల్లో షికారులో ఉంటే నీ హృదయానికి భద్రత లేదు. అది మోసపోతుంది, అది నిన్ను దగా చేస్తుంది, అది నిన్ను ఘోరమైన వ్యాధి కలదిగా తయారు చేస్తుంది. కనుకనే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. నీ హృదయాన్ని గనక నాకిస్తే దాన్ని నేను భద్రంగా కాపాడుతాను, అప్పుడు నీ హృదయంలోంచి జీవధారలు బయలు వెళ్ళును. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయం ఎక్కడా? నీ మనస్సు ఎక్కడా? పాడైపోయిందా? నాకివ్వు, నేను బాగు చేసుకుంటాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మన హృదయానికి, మన కళ్ళకి, మన చెవులకు, మన నాలుకకు సంబంధం ఉంది. మన కళ్ళు సరిగ్గా ఉంటే మన హృదయం సరిగ్గా ఉంటుంది, మన చెవి సరిగ్గా ఉంటే మన హృదయం సరిగ్గా ఉంటుంది, మన నాలుక సరిగ్గా ఉంటే మన హృదయం సరిగ్గా ఉంటుంది. కన్నుల గురించి బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 4:25 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ కన్నులు సూటిగా ఉండాలి, నీ చూపులు సూటిగా ఉండాలి. బజారుకి వెళ్తున్నావు, నీ చూపులు ఎలా ఉన్నాయి? పక్క చూపులు చూసావా? పక్కదారులు పడతావు, జాగ్రత్త. నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ చూపు ఎలా ఉంది? అది మోహపు చూప, అది కైపెక్కించే చూప, అది కామంతో నిండిపోయినటువంటి చూపుల, అవి ఓర చూపుల. నీ చూపులు ఏ విధంగా ఉన్నాయి? నువ్వు ఎప్పుడైతే ఒకరిని చూస్తూ ఉన్నావో వెంటనే ఆ చూపులు నీ హృదయంలో కెమెరా వలె భద్రపరచబడుతూ ఉన్నాయి. మన కళ్ళు ఎలాంటివి అంటే కెమెరాల వంటివి. కెమెరా ఎలా తయారు చేశారు? మన కన్నును చూసే కెమెరా తయారు చేశారు. కెమెరాలో లెన్స్ ఉంటుంది, మన కళ్ళల్లో కూడా లెన్స్ ఉంటుంది. మన కళ్ళు దూరంగా ఉన్నవాటిని చూడగలవు, దగ్గరగా ఉన్నవాటిని చూడగలవు. ఎప్పుడైతే మనం ఒక దృశ్యాన్ని చూసామో వెంటనే మన కళ్ళు ఆ దృశ్యాన్ని కెమెరా తీస్తున్నాయి. మనం చెడ్డవాటిని చూస్తే వాటిని కెమెరా తీసి ఆ హృదయంలో వాటిని భద్రపరుస్తూ ఉన్నాయి. మన కళ్ళు వీడియోగ్రఫీ చేస్తున్నాయన్నమాట. మన కళ్ళకు మన హృదయానికి సంబంధం ఉంది. మంచి వాటిని చూస్తే మంచిగా మన హృదయంలో అవి ప్రింట్ అవుతాయి, చెడ్డవాటిని చూస్తే మన హృదయంలో అవి చెడ్డవిగా ప్రింట్ అవుతూ ఉంటాయి. మన హృదయము వేటి చేత నింపబడి ఉందో మన నోరు కూడా అవే వాటినే బయటికి బహిర్గతం చేస్తూ ఉంటాయి. మనం చూడాల్సినవి కొన్ని ఉంటాయి, మనం చూడకూడనివి కొన్ని ఉంటాయి. మన కంటికి మన హృదయానికి సంబంధం ఉంది. మనం కూడా మన కళ్ళతో నిబంధన చేసుకోవాలి. ఓ కళ్ళు, నువ్వు మంచి వాటిని చూడు. ఓ కళ్ళు, నువ్వు అవసరమైన వాటిని చూడు. ఓ కళ్ళు, నువ్వు తిన్నగా చూడు. ఓ కళ్ళు, పక్క చూపులు చూడకు, ఇటు అటు చూడకు, దిక్కులు చూడకు. కళ్ళతో నిబంధన చేసుకోవాలి. అలాగే చెవికి హృదయానికి కూడా సంబంధం ఉంది. ప్రకటన గ్రంథం 2:11 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. దేవుడు మనకి చెవుల్ని ఇచ్చింది,
దేవుని మాటలు వినడానికి, దేవుని యొక్క వాక్యమును వినడానికి, మంచి మాటలు వినడానికి, శుభవార్తలు వినడానికి, విన్న వాటిని ఇతరులకు తెలియజేయడానికి మాత్రమే ఈ చెవులు ఇచ్చాడు. కానీ పుకార్లను, చెప్పుడు మాటలను విని వాటిని హృదయంలో ఉంచుకుని ఇతరులకు చెప్పడానికి కాదు. కాబట్టి ఇక్కడ భక్తుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. నీకు చెవులు ఉంటే గనక పరిశుద్ధాత్మ చెప్పే మాటలు, పవిత్రాత్మ చెప్పే మాటలు, యేసయ్య చెప్పే మాటలు విని వాటిని ఇతరులకు చెప్తావు. నీ చెవికి నీ హృదయానికి సంబంధం ఉంది. చెవితో ఎప్పుడైతే మాటలు వింటున్నావో అది ఆడియోగా తయారయ్యి నీ హృదయంలో అవి భద్రంగా దాచబడి ఉంటున్నాయి. చెడ్డ మాటలు వింటావు, చెడ్డ చూపులు చూస్తావు. వీడియో, ఆడియో రెండు కూడా చక్కగా నీ హృదయంలో ఎడిటింగ్ అయిపోయి చివరికి నీ హృదయము ఎలా తయారవుతుందంటే చాలా చెడ్డదిగా తయారవుతుంది. మంచి మాటలు విని మంచిగా చూస్తే అవి నీ హృదయంలో భద్రంగా ఉన్నట్లయితే నీ హృదయము సరిగ్గా ఉంటుంది, నీ హృదయము ఆరోగ్యంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, చెవికి హృదయానికి సంబంధం ఏ విధంగా ఉన్నదో నాలుకకు హృదయానికి కూడా సంబంధం ఉంది. బైబిల్ ఏమని చెప్తోంది? నాలుక అగ్నియే, అది మన అవయవముల్లో ఉంచబడినదై పాప మాలిన్యము కలిగి మన సర్వ శరీరానికి అపవిత్రతను కలుగు చేస్తోంది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, ఒక్క మాట చాలు కుటుంబాన్ని విడదీయడానికి, ఒక్క మాట చాలు సంఘాన్ని విడదీయడానికి, ఒక్క మాట చాలు సమాజాన్ని పాడు చేయడానికి. ఉప్పు కొంచెం తీసుకో, పాలల్లో వెయ్యి, ఏమవుతుంది? పాలు విరిగిపోతాయి. కొంచెమే ఉప్పు, కానీ అదే పాలను తీసుకుని వెన్న తయారు చేయగలవా, నెయ్యి తయారు చేయగలవా? ఎంత కృషి ఉండాలి! పాలు తీసుకుని కాచి తోడుబెట్టి మేగడ చేసి కవ్వంతో చిలికి వెన్న చేసి నెయ్యి తయారు చేయాలి. దాని వెనకాల ఎంత కష్టం దాగి ఉంది! అదే గనక పాలను విరగొట్టాలంటే ఒక చిన్న ఉప్పు గల్లు చాలు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక చిన్న మాట చాలు ఇతరులకు జీవితాన్ని సర్వనాశనం చేయడానికి. నీ నాలుక ఈ సమయంలో ఏ విధంగా ఉంది? నీ నాలుక సరిగ్గా ఉంటే నీ హృదయం కూడా బాగుంటుంది. నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది అంటారు కదా. నీ నాలుక ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచన చెయ్యి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయము ఈ రోజున మోసపోయింది అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. గలతీలు రాసిన పత్రిక 6:7 ఈ విధంగా రాయబడి ఉంది. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. ఎవరు వచ్చి నిన్ను మోసం చేయడం కాదు, ఇందాక తెలియజేసిన రీతిగా నీ అవయవాలే, నీ హృదయమే, నీ కళ్ళే, నీ చెవులే నిన్ను మోసం చేస్తున్నాయి. అలాగా ప్రతిరోజు నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. ఇలా ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నిన్ను నీవే మోసపుచ్చుకుంటూ మోసపోతూ మళ్ళా దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఆయన నమ్ముకున్నా నాకేది కూడా కలిసి రాలేదు అని కాసేపు, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని ఆయన్ని ఎగతాళి చేస్తావా? ఆయన ఎద్దేవా చేస్తావా? వాక్యం ఏం చెప్తోంది?
మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇన్ని రోజులు కూడా శరీర కార్యాలు నువ్వు విత్తావు, తిరిగి ఎలాంటి పంటను కోసుకుంటావు? చెడ్డ ఫలాలు, కారు ద్రాక్షలు, ఇలా ఎన్నాళ్ళు నీ హృదయాన్ని పాడు చేసుకుంటూ పాడు చేసుకుంటూ పాడు చేసుకుంటూ ఘోరమైన వ్యాధి గలదిగా తయారు చేసుకుంటావు? ఈరోజు యేసు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆయన దగ్గరికి వచ్చి పాడైపోయినటువంటి, మోసకరమైనటువంటి, వ్యాధి కలిగినటువంటి ఈ హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన దాన్ని బాగు చేస్తుంటాడు. అప్పుడు నీవు ఆత్మఫలములు ఫలిస్తావు, నీ జీవితం బాగుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న నీతో నేను నా సాక్ష్యాన్ని చెప్తున్నాను. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి శరీర కార్యాలు చేసి వాటిని నెరవేర్చుకుంటూ వాటిలో ఆనందిస్తూ నా హృదయాన్ని మోసపుచ్చుకున్నాను, ఘోరమైనటువంటి వ్యాధి గలదిగా తయారు చేసుకున్నాను. ఒకనొక సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, మోసకరమైనటువంటి, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి నా హృదయాన్ని ఆయనకి ఇచ్చేశాను. 22 సంవత్సరాల క్రితం ఆయనకి నేను సమర్పించాను. ఆయన నా హృదయాన్ని తీసుకుని దాన్ని బాగు చేశాడు. ఆ హృదయాన్ని తీసుకుని తన హృదయాన్ని నాకు ఇచ్చాడు, నూతనమైనటువంటి హృదయాన్ని నాకు ఇచ్చాడు, నూతనమైనటువంటి ఆత్మను నాకు ఇచ్చాడు, నూతనమైన ప్రవర్తన నాకు ఇచ్చాడు, కొత్త మాటలు నాకు నేర్పాడు, నా ఆలోచనలు, నా తలంపులు అన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. 22 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ కార్యం, ఈ రక్షణ కార్యం, ఈ మారు మనస్సు అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ దేవుని మాటలు తెలియజేస్తూ సాక్షిగా ఉన్నాను. అలాగా నువ్వు ఎందుకు ఉండకూడదు? ఇన్నాళ్ళు నీ హృదయాన్ని ఎవరెవరికో ఇచ్చావు. చదువుకోమని చెప్పి నీ తల్లిదండ్రులు నేను కాలేజీకి పంపిస్తే నీ హృదయాన్ని నీ పుస్తకాలకు ఇవ్వకుండా అమ్మాయికో అబ్బాయికో ఇచ్చి ఉండవచ్చు. ఇకనైనా సరే ఈ వాక్యము ద్వారా నిన్ను నీవు సరిచేసుకుని నీ హృదయాన్ని ఆయనకి సమర్పించు, రక్షణ పొందు, మారు మనసు పొందు. ఒకవేళ నువ్వు క్రైస్తవేతరుడు అయితే నీకు నేను చెప్పేది ఒకటే, నీ మతాన్ని మార్చుకోవద్దు, నీ కులాన్ని మార్చుకోవద్దు. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని మార్చుకో. నేను కూడా అంతే, నా మతాన్ని నేను మార్చుకోలేదు, నా కులాన్ని నేను మార్చుకోలేదు, నాకు ఎటువంటి రిజర్వేషను లేదు, నేను కేవలం మార్చుకున్నది నా హృదయమే. యేసు ప్రభు నా హృదయాన్ని పూర్తిగా మార్చివేశాడు. అలాగున నువ్వు ఎందుకు ఉండకూడదు? ఎందుకు నీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇవ్వకూడదు? ఇన్నాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి మోసపోయావు, దగా పడ్డావు. దాని మూలకంగా నీ హృదయంలో అంతా కూడా కల్లోలమే, కలవరమే, దుఃఖమే, బాధ, చింత, రాత్రిపూట నిద్ర లేదు, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, హార్ట్అటాక్ వస్తుంది. అన్నిటికీ కారణం హృదయం. దాన్ని యేసు ప్రభుకిస్తే ఆయన భద్రంగా కాబడి నీ హృదయం నుంచి జీవధారులు బయలు వెళ్ళును. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, నా హృదయం నుంచి యేసుక్రీస్తు మాటలు అనే జీవధారులు బయలుదేరుతూ ఉన్నాయి. అది నీ హృదయంలోకి ప్రవహించనివ్వు, అది నీ కుటుంబంలోకి ప్రవహించనివ్వు, అది నీ పిల్లల్లోకి ప్రవహించనివ్వు. యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా, నీ సొంత కాపరిగా, నీ యజమానిగా ఆయనను అంగీకరించు. పశ్చాత్తాపపడు, పాపాలన్నీ కూడా ఒప్పుకో. దానినే హృదయం దేవునికి అర్పించడము అని అంటారు.
నీ హృదయంలో ఏదైతే ఉందో దానంతటినీ కూడా దేవుడికి చెప్పేసుకో. నువ్వు చేసినవన్నీ కూడా దేవుడికి పూర్తిగా పోసగుచ్చినట్టుగా చెప్పేసుకో. నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి. నీ హృదయంలోకి యేసు ప్రభు ఇచ్చే శాశ్వతమైనటువంటి శాంతి సమాధానం వస్తాయి. నీకు శాంతి కావాలా, అశాంతి కావాలా? నీకు సమాధానం కావాలా, అసమాధానం కావాలా? ఒక్కసారి ఆలోచించు. నీ మతాన్ని, నీ కులాన్ని మార్చుకోమని నేను చెప్పటం లేదు. ఏ క్రైస్తవ బోధకుడు అలా చెప్పడు. నీ హృదయాన్ని మార్చుకో అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలు నువ్వు విని దాన్ని గ్రహించి నీ మనసుల్లో, నీ హృదయంలో దాన్ని ఉంచుకున్నట్లయితే యేసు ప్రభు తన హృదయాన్ని నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనములు ప్రభువ. మోసకరమైన వ్యాధి కలిగిన హృదయముతో నీ పిల్లలు మీ దగ్గరికి వచ్చారు ప్రభువ. వాళ్ళు ఇన్నాళ్ళు ఈ లోక సంబంధమైన వాటికి తమ హృదయాన్ని ఇచ్చారు. ఈ మాటలు వినడం ద్వారా తమ హృదయాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. ఆ హృదయంలోకి మీరు ఉండండి, రండి. వాళ్ళ యొక్క హృదయ సామ్రాజ్యాలను ప్రభువుగా ఎలండి. వారికి నీ వంటి హృదయము దయచేసి నీ శాంతియు, నీ సమాధానము అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా నా వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి దీవెన టీవీ ద్వారా మెస్సీయ మాటలు అనే కార్యక్రమాన్ని మిస్ అవ్వకుండా చూస్తారని చెప్పి ఆశిస్తూ, మీకేమైనా సరే ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా సెల్కి ఫోన్ చేయండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.